దేవిశ్రీ ప్రసాద్ గారు మీరు ఒక మాట అన్నారు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన అబ్జర్వ్ చేస్తారు, ప్రతి ఒక్కరి టాలెంట్ని కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారని. మీ రంగస్థలం విషయానికి వచ్చేసరికి ఆయనకి బాగా నచ్చింది టైటిల్ సాంగ్ ఏనండి, ఎందుకంటే ఒకనొక ప్రైవేట్ ఆల్బంలో కూడా ఆయన మాట్లాడుతూ ఒక అప్కమింగ్ జూనియర్ సింగర్ని కూడా ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. అప్పుడు కాన్వర్జేషన్ ఏమైనా గుర్తు చేసుకోగలరా? లేదండి, బహుశా ఎపిసోడ్ నేను చూసాను, లేదు తెలీదు. ఇంకా విచిత్రమే, ఇంకా నాకు జనరల్ గానే అంటే నాకు బాలు గారితో అటాచ్మెంట్ ఏంటంటే, నాకు మాత్రమే కాదు, సి రైట్ నౌ ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండి. అసలు నేను మ్యూజిక్ డైరెక్టర్ విషయం ఫస్ట్ మర్చిపోండి, అసలు ఆ విషయం పక్కన పెడితే, పుట్టిన దగ్గర నుంచి నేను ఇందాక అన్నట్టు పుట్టిన దగ్గర నుంచి ఆయన పాటలోనే పెరిగేవండి. అది నేను చెన్నై కదా, చెన్నైలో పెరగడం వల్ల ఇంకా ఏంటంటే, ఇప్పుడు మనకి తెలుగులో ఆయన ఎంత ఇదో, చెన్నైలో నాకు తెలుసు ఇంకా ఒక 100 times అని చెప్పాలేమో. ఎందుకంటే ఇళయరాజ గారిది బాలు గారి కాంబినేషన్ ఆఫ్ సాంగ్స్ ఇక్కడ ఏంటంటే ఒక ఇంక మంత్రాల్లాగే, ఇంక స్కూల్ డేస్ నుంచి అసలు పుట్టిన పిల్లాడి నుంచి పెద్ద పండు ముసలాడు వరకు బాలు గారిది ఇళయరాజ గారిది అదొక ఇది, అదొక మట్టిలోంచి పుట్టిన పాటగా ఇక్కడ లెక్క పెడతారు అనమాట. సో ప్రతి సిచ్యువేషన్ ప్రతి అకేషన్ కి ఎనీ సాంగ్ ఏ తీసు, మేము స్కూల్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినా పాడాలంటే మళ్ళీ బాలు గారి పాటలే. సో అలాగా ఆయన పాడుతూ పెరిగి అంటే వీఆర్ సరౌండెడ్ బై సాంగ్స్ అనమాట. సో అలాంటిది ఆయన ఎప్పుడైనా కలుస్తామా ఎప్పుడైనా చూస్తామని పెద్ద డ్రీమ్ ఉండేది. సో నా బరీ చిన్న వయసులో అంటే నేను 5th 6th చదువుతున్నప్పుడే నేను క్లాస్లో అడిగితే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, ఇళయరాజ గారిలో నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని అనేవాడు అనమాట. అందరూ మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి వీడేంటి అని ఆశ్చర్యపోయారు. ఫైనల్గా నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. బట్ ఆ వయసు నుంచే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన రోజు నా ఫస్ట్ సాంగ్ వాట్ ఎవర్ ఐఎమ్ రికార్డింగ్ మై ఫస్ట్ ఎవర్ రికార్డింగ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అది బాలు గారే పాడాలి అని ఒక కళ ఉండేది. నిజంగానే దేవి సినిమాలో నీ నవ్వే నాగేశ్వరం అనే పాట బాలుగారే పాడారు. ఇన్ఫాక్ట్ అన్ని సాంగ్స్ ప్రోగ్రామ్ లో ఇలా చెప్పారు అన్నారు కదా, నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే అండి, మనం కలిసినప్పుడు మనకు కాంప్లిమెంట్ ఇవ్వటమో లేదో మన గురించి మంచిగా మాట్లాడటమో ఇది ప్రతి మనిషి చేసే పనే, అది కూడా చాలా మంది చేయరు, బట్ చాలా మంది చేసే పని అనుకుందాం. బట్ అంత పెద్ద లెజెండ్ ఆయన షోస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వేరే పాడే రియాలిటీ షోస్ లో కానీ పాడే వేరే లైవ్ షోస్ లో కానీ చాలా సార్లు నా పాట పాడినప్పుడు నా గురించి ప్రస్తావించడం, అంటే ఆ అబ్బాయి ఇలాంటి వాడు, ఆ కుర్రుడు ఇలాంటి వాడు, ఇలా చేసాడు ఈ పాటని ఎంత బాగా చేస్తాడు, వాళ్ళ అమ్మ నాన్న బాగా చూసుకుని ఇలా ఆయన చెప్పడం నాకు చాలా మంది పంపించేవారు అనమాట. అప్పుడే నాకు ఆ ప్రోగ్రామ్ గురించి తెలిసి సరే ఆయన మళ్ళీ వెతుక్కునేది చూసుకునేవాడిని, చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. అసలు బాలు అసలు ఆయన ఏంటి, ఆయన నా గురించి ఎందుకు మాట్లాడాలి, మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కూడా నాకు మొదటి నుంచి అందరూ అలాంటి వీడియోసే పంపిస్తున్నారు, అవి నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాడు, అవన్నీ చూసి ఇంకా బాధ ఎక్కువైపోతున్నారు. మామూలుగానే ఆయన అంటే అంత అటాచ్మెంట్, అంత ఇష్టం, ఆయన ఒక గాడ్ ఆఫ్ సింగింగ్. మాకు చూసారంటే ఇళయరాజు గారు ఎలా ఒక దేవుడు లాగా, అలా బాలు గారు ఒక దేవుడు.